వైఎస్ వివేక హత్య కేసు ఎన్ని ట్విస్టులు ఎన్ని మలుపులు ఇవన్నీ కూడా హత్య కేసు ఎప్పటికీ తేలకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒక నేరం ఎప్పటికీ రుజువు కాకుండా చేయటం ఎలా అంటే, వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాలను ఉపయోగించుకుంటున్న తీరును ఉదాహరణగా చూపవచ్చు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. అయితే ఆ మాటకు అర్థం మాత్రం నేరస్తులు ఎవరైనా తప్పించకపోవచ్చు అని మాత్రం కాదు. అయితే ఈ 4 ఏళ్ల కాలంలో వైఎస్ వివేక హత్యకు మోటివేమిటి, లబ్ధి పొందింది ఎవరు, వెనక ఉన్న రాజకీయమేమిటి అన్నది దాదాపుగా జనానికి అవగతమైపోయింది. 4 ఏళ్ల నాడు వివేక హత్య జరిగిన మరుక్షణం ఆయన గుండెపోటుతో మరణించారంటూ అప్పటి విపక్ష నాయకులు, ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారనుకోండి అది వేరే విషయం, ఊరు వాడ ఏకమయ్యేలా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేస్తున్న గంటల వ్యవధిలోనే వివేక మరణానికి గుండెపోటు కారణం కాదు, గొడ్డలిపోటు అన్నది వెల్లడైంది. అంటే గుండెపోటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ గగ్గోలు పెట్టారు. మొత్తం మీద అప్పటి ఎన్నికలలో ఈ ప్రచారం ప్లస్ అయింది. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకు సొంత బాబాయ్ను అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విచారణ రాష్ట్ర పోలీసులతో కాదు సీబీఐతో చేయించాలని డిమాండ్ చేసిన వారు అధికారం చేపట్టగానే సీబీఐ విచారణ అవసరం లేదంటూ ప్లేట్ ఫిరాయించారు. జగన్ సీఎం అయిన తర్వాత వివేక హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసు దర్యాప్తు సాగింది. దీనితో తన తండ్రి హత్యకులు ఎవరన్నది తేలాల్సిందే అంటూ వివేక కుమార్తె సునీత న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. దీంతో వివేక హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగటం ఆరంభమైంది. అంతే, వెంటనే గతంలో తాము చేసిన నారాసుర రక్త చరిత్ర ఆరోపణలను పూర్తిగా మర్చిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆరోపణ అస్త్రాలను వివేక అల్లుడు అంటూ కుమార్తె డాక్టర్ సునీత భర్తపై ఎక్కుపెట్టారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, బెదిరించారు, కేసులు పెట్టారు. దీంతో ఏపీలో అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగదని భావించిన డాక్టర్ సునీత మరోమారు సుప్రీంను ఆశ్రయించి కేసు దర్యాప్తును పొరుగు రాష్ట్రానికి బదలాయించేలా ఉత్తర్వులు సాధించారు. అంతే, వెంటనే వైఎస్ వివేక 2వ పెళ్లి అంటూ మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. కేసు తెలంగాణకు మారిన తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది, తీగలాగి డొంక వద్దకు వచ్చేసింది. వివేక హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు ఎవరన్నది ఇక ఇప్పుడో అప్పుడో వెల్లడి కావటం ఖాయమన్న భావన అందరిలోనూ నెలకొంది. ఆ దశలో అప్పటి వరకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్ సింగ్ను తొలగించారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మర్మం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే, అదలా ఉంటే ఇప్పుడు తాజాగా వివేక క్యారెక్టర్ను అసెసినేట్ చేసేలా మరో కథనం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించి సునీల్ యాదవే వివేకాను గొడ్డలిపోటుతో హత్య చేశారని మరో కథనాన్ని బయటకు తెచ్చారు. నారాసుర రక్త చరిత్ర, వివేక 2వ పెళ్లి, ఆస్తి కోసం అల్లుడై హత్య చేశాడు వంటివన్నీ వెనక్కు నెట్టి ఇప్పుడు వివేక లైంగిక వేధింపుల కారణంగానే హత్యకు గురయ్యాడంటే కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. ముందు ముందు మరిన్ని వాదనలు తెర మీదకు వస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇంతకీ హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు వివేక హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు గుట్టు బయటకు వస్తుందా అంటే ఏమో అన్న సమాధానమే వస్తుంది.